వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి సెవెన్ సెవెంటీ ఫైవ్ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ వన్ తెలుగులో తెలుసుకుందాము ఆ గ్రామస్తులందరినీ కూర్చోబెట్టి గజానన్ గారి గురించి చెప్పడం మొదలు పెడతారు మీకు గజానన్ గారి గురించి పూర్తి విషయం తెలియక మీరు అతని గురించి తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు గజానన్ గారు తన పిల్లల భవిష్యత్తు కోసం ఎంతగానో ఆరాటపడేవాళ్ళు అతను ఎంతగానో తన పిల్లలు సంతోషంగా ఉండాలని వారికి కావాల్సినవి అన్ని సమయానికి అందజేస్తూ ఉండేవాడు ఆ పిల్లల కోసం అతను రేయింబొగళ్ళు కష్టపడేవాడు అటువంటి పిల్లలు అతన్ని మోసం చేశారు అతనికి పూర్తిగా అన్యాయం చేశారు అందువల్లే గజానన్ గారు ఇప్పుడు ఎవరిని నమ్మకుండా ఎవరితోనూ ఉండకుండా దూరంగా ఉండాలని అభిప్రాయపడుతున్నారు మీకు అసలు విషయం తెలిస్తే ఎంతగానో బాధపడుతూ అతన్ని అక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తారు ఒకనొక రోజున అసలు ఏం జరిగిందంటే అతను నివాసం ఉంటున్న ఇంట్లో నుంచి కానిస్టేబుల్లో ఇద్దరు బలవంతంగా బయటకి లాక్కొని ఇచ్చుకొని వస్తూ ఉండగా నన్ను వదిలిపెట్టండి అని మారం చేయడం మొదలుపెట్టాడు బయటకు తీసుకువచ్చిన తర్వాత ఎదురుగా ఉన్న ఇన్స్పెక్టర్ని ఇది నా ఇల్లు నా ఇంటి నుంచి నన్ను బయటకు వెళ్ళమని చెప్పి వీళ్ళు లాక్కొస్తున్నారు అసలు మీరెవరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని కోపంగా వెంటనే ఆ ఇన్స్పెక్టర్ మీ పిల్లలు ఈ యొక్క ఇంటిని వేరే వాళ్ళకి అమ్మేశారు ఈ ఇంటి మీద హక్కు మీకు ఇప్పుడు ఏమాత్రం లేదు కాబట్టి మీరు తక్షణం మీకు ఉన్న వస్తువులన్నింటినీ తీసుకొని ఇక్కడ నుంచి శాశ్వతంగా మీరు వెళ్ళిపోవాల్సిన సమయం ఆసనమైంది అని చెప్పగా ఆ మాటలు విన్న గజనన్ గారు ఒక్కసారిగా కంగు తిన్నారు అతనికి ఏం చేయాలో కూడా దిక్కుతోచని పరిస్థితి తన పిల్లల కోసం అతను చిన్నతనం నుంచి తన చిన్న అవసరాలను కూడా ఆపుకొని వాళ్ళని పెంచి పెద్ద చేయడం కోసం ఎంతగానో ఆరాటపడ్డాడు అటువంటి పిల్లలు ఇలా అన్యాయం చేయడాన్ని అతను తట్టుకోలేకపోయాడు పూర్తిగా రక్త సంబంధం మీద అతనికి నమ్మకం పోయింది అటువంటి వ్యక్తి ఇలా మిమ్మల్ని ఇబ్బంది కలిగించడంలో ఏదైనా తప్పు ఉందని మీకు అనిపిస్తుందా అతనికి నమ్మకం పోవడం వల్లనే కదా ఇదంతా చేసింది కొన్ని సందర్భాల్లో మనకి ఎవరి మీదైనా నమ్మకం పోయినట్టయితే ఇతరులను కూడా ఒకవేళ మంచి వాళ్ళైనా నమ్మకుండా మనం దూరంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటాము ఇప్పుడు గజానన్ గారి పరిస్థితి కూడా అదే డబ్బు కోసం బంధాలని వాళ్ళ కుమారులు దూరం చేసుకునే ప్రయత్నం చేశారు చిన్నతనంలో పిల్లల్ని ఎంతో చక్కగా పెంచి పెద్ద చేస్తున్న అతన్ని పిల్లలు కాదని కాలదన్నేశారు అందుకే అతని యొక్క మనసు గిటగా పారిపోయింది అతను ఎంతగానో దిగమింగుకొని బాధని ఇలా వెతుక్కుంటూ ఇక్కడికి చేరుకున్నాడు అటువంటి వ్యక్తికి నేను కూడా కాదని ఇబ్బంది కలిగించేలాగా ప్రవర్తించినట్టయితే అతని మనసు మరింత నొచ్చుకుంటుంది కాబట్టి నేను అతని తరఫున మాట్లాడాల్సిన పరిస్థితి నెలకొనింది అతన్ని ఆ ఇంటి నుంచి బయటికి వేసి ఆ ఇంటికి సీలు వేసి శాశ్వతంగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్పి అధికారులు ఆదేశించారు అతను దిక్కుతోచని పరిస్థితిలో అతనికి ఉన్న బట్టలన్నిటినీ మూటగట్టుకొని ఏం చేయాలో అర్థం కాక అతను బాధపడిపోతూ పూర్తిగా బంధాలన్నింటినీ విముక్తుల్ని చేసుకోవడం కోసం శాశ్వతంగా బతికి ఉన్నా కూడా ఒక జీవచవంలాగా అతను అలా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు గత కొద్ది నెలలుగా అతను చలి ఎండ వాన అని లెక్క చేయకుండా తన దగ్గర ఉన్న నాలుగు జతల బట్టలతోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చాడు ఈ సమయంలో అతనికి తన పిల్లలు ఎంతగానో గుర్తొచ్చినప్పటికీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో అతను ఉండిపోయాడు అతను ఎవరిని సాయం అడగలేక ఎవరి మీద నమ్మకం లేక ఎవరో ఒకరు పెట్టిన మొద్దుని తింటూ అతను అలా కడుపు నింపుకోవడానికి అలవాటు పడ్డాడు గత కొద్ది రోజులుగా అతను తన బాధని ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అందువల్లే అతను చాలా కాలం తర్వాత నన్ను కలవడంతో అతనికి మంచిగా అనిపించింది నిజానికి అతను ఇక్కడికి రావడానికి ఒక విధంగా మన దగ్గర ఉన్న గణపత్ కారణం అతను ప్రవచనాలు చెబుతున్న సమయంలో ఇతను విని ఇలా మనల్ని ఈ షేడి గ్రామంలోనికి చేరుకొని నన్ను కలిశాడు ఈ ఏడు రోజులుగా అతను నా దగ్గర ఉంటే నన్ను ఎంత చక్కగా చూసుకున్నాడంటే ప్రతిరోజు నాకు భోజనం పెట్టిన తర్వాతనే భోజనం తినేవాడు నిద్రపోయే సమయంలో నాకు దుప్పటి కప్పి చిన్న పిల్లవాడికి లాగా జో కొట్టేవాడు నేను ఈ విషయంలో మాత్రం అతనికి రుణపడి ఉండాల్సి ఉంటుంది ఒక తండ్రి లాగా నన్ను చక్కగా చూసుకున్నాడు అతను ఎంతగానో చిన్నపిల్లవాడిలాగా నాతో పాటు కలిసిపోయి అన్ని విషయాల్ని పంచుకుంటూ ఉన్నాడు అతని మనసులో ఉన్న బాధని మాత్రం ఎవ్వరికీ చెప్పడం లేదు ఈ వయసులో కూడా అతను ఎంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఆ బాధలు ఎవరితో పంచుకోకుండా గంభీరంగా అతను చుట్టుపక్కల వారితో వ్యవహరించే తీరు అలా ఉండడంతో అందరూ అతను ఎంతగానో కోపిస్తే అని అభిప్రాయపడుతూ అతని మీద కంప్లైంట్స్ చేస్తూ ఉండిపోయారు మీరంతా నిజానికి అతను ఒక చిన్న పిల్లవాడి మనస్తత్వం కలిగిన వ్యక్తి పిల్లలతో కలిసి ఆడుకోవాలని ఎంతగానో అతని మనసు తప్పించిపోతూ ఉంటుంది అతను చాలా మంచు వ్యక్తి తన మనవడు మనవరాలతో ఆడుకోలేకపోతున్నందుకు ఎంతగానో బాధపడిపోతున్నాడు ఈ వయసులో పిల్లలు అతన్ని ఎంతో చక్కగా చూసుకోవాల్సింది పోయి అటువంటి పిల్లలే ఇంటి నుంచి బయటికి గెంటివేయడంతో అతను ఆ బాధని దిగబింగలుకోలేకపోతున్నాడు ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ తరం వాళ్ళందరికీ మీరందరూ ఈ వయసుకి వచ్చారు అంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కన్న దగ్గర నుంచి వారి యొక్క చిన్ని చిన్ని అవసరాలను కూడా ఆపుకొని మీకోసం అన్నిటినీ వదులుకొని మిమ్మల్ని పెంచి పెద్ద చేస్తారు వాళ్ళు మీకు పౌష్టిక ఆహారం ఇవ్వడం కోసం వాళ్ళు పచ్చడి మెతుకులు తింటారు అలాగే మీకోసం ఎంతగానో కష్టించి మీకు అన్ని అందుబాటులో ఉంచుతారు మీ ముందు అటువంటి వారిని వృద్ధాప్య సమయంలో మీరు నిర్లక్ష్యం చేయడం సరి అనేది కాదు వాళ్ళని వృద్ధాప్య సమయంలో జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది వాళ్ళకి మీ అవసరం ఉంటుంది పసిపిల్లలకి తల్లిదండ్రుల అవసరం ఎంతగా ఉంటుందో వృద్ధాప్య సమయంలో తల్లిదండ్రులకు కూడా పిల్లల అవసరం అదే విధంగా ఉంటుంది కాబట్టి మీరు కూడా వాళ్ళని జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది గజానన్ గారి వారి పిల్లలు అతన్ని ఒంటరిగా వదిలేయడం వలన అతను మానసికంగా క్షోభని అనుభవిస్తున్నాడు ఆ యొక్క బాధ చెప్పుకోలేక అతను ఇలా కోపిష్టిలాగా అందరితో ప్రవర్తిస్తుడంతో మీరంతా అతని గురించి తప్పుగా అపార్థం చేసుకోవడానికి అలవాటు పడ్డారు నిజానికి అతని మనసులో ఉన్న బాధ ఏ ఒక్కరికి తెలీదు ఆ బాధ కారణంగానే అందరితో ఇలా అతను కోపిష్టిలాగా ప్రవర్తిస్తున్నాడు అతని మాటలన్నీ మీకు చాలా కఠినంగా అనిపిస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి అతని స్థానంలో మీరు ఉంటే మీరు ఏం చేస్తారు నిజంగానే అతను ఎంత బాధపడితే అతని మనసు నుంచి ఇంత కఠినమైన మాటలు వస్తాయి ఇవన్నీ మీరు పరిగణలోకి తీసుకొని అతన్ని మన షిర్డీ గ్రామంలో కలుపుకుందామా లేదంటే అతన్ని ఈ షిర్డీ గ్రామం నుంచి బయటికి పంపించి వేద్దామా అనే ఒక చిన్న విషయాన్ని మీరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి నిజానికి నేను అతనికి ఇప్పుడు సపోర్ట్ చేయకపోయినట్టయితే అతను ఈ సమయంలో చాలా బాధపడిపోయాడు ఇంకా కృంగిపోయాడు చివరి అవకాశంగా అతను మన ద్వారకా వద్దకు చేరుకున్నాడు కాబట్టి అతనికి నేను అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలన్న ఒక చిన్న ఉద్దేశంతో నేను మీతో అలా వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొనింది ఇక మీదట అతన్ని మార్చే ప్రయత్నం చేయడం మన బాధ్యతగా తీసుకోవాల్సి ఉంది కేవలం ఒక్కరోజు అతను ఇక్కడ ఉండడానికి నేను ఒప్పించే ప్రయత్నం చేస్తాను ఈ ఒక్కరోజులో అతనిలో ఖచ్చితంగా మార్పు వస్తుందని నాకు అనిపిస్తుంది అనగా వెంటనే పక్కనే ఉన్న శ్రీకాంత్ అధ్యాపకులు గారు నిజానికి మేమందరం అతని గురించి తప్పుగా అపార్థం చేసుకున్నాము సాయి మీరు అతని యొక్క గతం చెప్పిన తర్వాత మాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది ఆ గజానన్ గారిని మన గ్రామస్తులు అందరితో కలుపుకోపోయే ప్రయత్నం చేద్దాము అతన్ని మన యొక్క గ్రామానికి పెద్ద అతిథిగా మనం చూసుకుందాము అతన్ని ఇప్పటి నుంచి మనతో పాటు మమేకమయ్యేలాగా మనమే ముందుండి మాట్లాడి అలాగే అతన్ని మార్చే ప్రయత్నం చేద్దాం అనగా వెంటనే బాయ్జమ్మ హా సాయి ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏమిటి అంటే అతన్ని మార్చడానికి కొంత సమయం ఎక్కువగా పడుతుందేమోనని కానీ అతన్ని మార్చడం ఎలా అనేది అనగా వెంటనే సాయి బాయ్జామ్మ మీకు ఎంతోమందితో మాట్లాడిన అనుభవం ఉంది అటువంటి మీరు అతనితో చక్కగా మాట్లాడే ప్రయత్నం చేస్తే అతనిలో మార్పు వస్తుంది మనం ఏ ప్రయత్నమైనా సరే చెట్టు ఎదగాలన్నా కూడా వేర్ల దగ్గర మనం నీటిని అలాగే దానికి వరి కంపోస్ట్ని జాగ్రత్తగా అందించాల్సి ఉంటుంది అదేవిధంగా మనిషి మారాలన్నా కూడా అతని యొక్క మనసులో మార్పు మొదలవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు ఏది జరిగినా కూడా దాన్ని మనసులో పెట్టుకోకుండా ఆ భగవంతుని ఆశీస్సులతో మనం అతన్ని చక్కగా మార్చే ప్రయత్నం చేద్దాము అతను కఠినమైన మనసుతో ఉన్నాడు కాబట్టి ఆ మనసు ఇప్పుడు సున్నితంగా మారాలంటే మన యొక్క ప్రభావం మనం ప్రవర్తించే తీరు మీద ఆధారపడి ఉంటుంది అని సాయి వారందరితో చెబుతారు మరోవైపు గజానన్ గారు సాయి కోసం అటు ఇటు ద్వారకా వద్ద తిరుగుతూ ఉంటారు ఇంకా సాయి రాకపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది అని ఇంతలో సాయి అక్కడికి చేరుకోగా సాయి అసలు ఇప్పటి ఎక్కడికి వెళ్ళారో నాకు చెప్పకుండా అని కోపంగా అంటారు వెంటనే సాయి నేను భిక్ష తీసుకోవడానికి గ్రామంలోనికి వెళ్ళాను అందుకే ఆలస్యమైంది అనగా వెంటనే గజానన్ గారు చాలా ఆవేశంగా చూడు ఇదే నీవు ఈ గ్రామంలో తీసుకునే చివరి భిక్ష నీవు ఇక మీదట ఈ గ్రామంలో ఉండడానికి వీల్లేదు తక్షణమే ఈ షిడి గ్రామం నుంచి మనం బయటికి వెళ్ళిపోదాం పద నీ అంతా తీసుకో అనగా వెంటనే సాయి చూడండి కొంచెం ప్రశాంతంగా ఉండండి అని అంటారు వెంటనే గజానన్ గారు అంటే నీవు నాతో రావడానికి నిరాకరిస్తున్నావా నువ్వు నాతో రానని చెబుతున్నావా అని అంటారు వెంటనే సాయి లేదు లేదు నేను మీ మాటని జవదాటను మీరు చెప్పిన మాటని పాటిస్తాను మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను కాకపోతే ఇంకొక రోజు ఈ రోజు రాత్రికి మనం ఇక్కడ ఉందాము ఇది ఏడో రోజు కదా మనం ఇక్కడే ఉన్నాము ఈ రోజు ఇక్కడి నుంచి ప్రయాణం చేయడానికి బండ్లు కూడా దొరకని పరిస్థితి ఉంటుంది అంత దూరం మీరు కాలినడకతో నడవలేరు ఎందుకంటే మీరు బాగా వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి కేవలం నేను చెప్పిన విధంగా ఈ ఒక్కరోజు మీరు ఇక్కడే ఉన్నారంటే మీకు ఈ షీడి గ్రామంలో ఉన్న మంచి అనుభూతులు అనుబంధాలు అన్నీ పరిచయం అవుతాయి ఆ తర్వాత మీ ఇష్టం రేపు ఉదయాన్నే మీరు చెప్పిన విధంగానే ఈ షిడి గ్రామం నుంచి బయటకు వెళ్ళే ఏర్పాటు చేసుకుందాం అనగా వెంటనే అతను హా సరే రేపు ఉదయాన్నే మనం ఇక్కడ నుంచి శాశ్వతంగా బయటకి తిరిగి వెళ్ళిపోవాలి ఏ ఒక్కరూ కూడా నీ భక్తులు నిన్ను కలవడానికి వీల్లేదు నేను చెప్పింది అర్థమైందా అనగా సాయి అలాగే మీరు విశ్రాంతి తీసుకోండి నేను భోజనం సిద్ధం చేస్తాను అని ద్వారకామాయలోనికి వెళ్ళబోతారు ఇంతలో కొంతమంది పిల్లలు అలా పరిగెడుతూ సాయి వద్దకు చేరుకొని సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే వాళ్ళంతా సాయి మేము ఇక్కడ ఆడుకోవచ్చా అని అడగగా సాయి అలా గజానన్ గారి వైపు చూస్తూ చూడండి ప్రస్తుతం మీరు ఈ ద్వారకామాయి వద్ద ఏ పని చేయాలన్నా ఆడుకోవాలన్నా కూడా అతని అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు గజానన్ గారిని అడగండి అనగా వెంటనే ఆ పిల్లలంతా తాతగారు మేము ఇక్కడ ఆడుకోవచ్చా దయచేసి చెప్పండి అని అడుగుతారు వెంటనే ఆ మాటలు విన్న ముసలి వ్యక్తికి ఒక్కసారిగా తన మనవడు మనవరాలతో ఆడుకోవాలనుకున్న అనుభూతి వారి దగ్గర సొంతమవుతుంది అతను ఒక్కసారిగా పిల్లని హా అని అంటారు పిల్లలు అతన్ని హత్తుకొని చాలా చాలా ధన్యవాదాలు తాతగారు మాకు ఆడుకునే అవకాశం కలగజేశారు అని వాళ్ళంతా అలా ద్వారకా ముందు ఆడుకోవడం మొదలు పెడతారు వెంటనే గజానన్ గారికి ఒక్కసారిగా చిన్నతనంలో పిల్లలు అలా అతను లెక్కలు చూసుకుంటున్న సమయంలో ఇంటి ముందు ఆడుకుంటున్న సందర్భం అలా కళ్ళ ముందు మెదులుతుంది వెంటనే అలా గుర్తు చేసుకుని తన సొంత పిల్లలే అలా ఆడుకుంటున్న రోజులు జరిగాయి అవన్నీ ఇప్పుడు నాకు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కానీ నా పిల్లల్ని నేను కలవలేకపోతున్నాను అని అలా దిగాలుగా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో ఆడుకున్నంత సమయం పిల్లలు ఆడుకొని వెంటనే గజానన్ గారి దగ్గరికి చేరుకొని తాతగారు మీరు కూడా మాతో పాటు ఆడడానికి రావచ్చు కదా అని అడుగుతారు వెంటనే అతను నేనా నేనెలా ఆడగలుగుతాను ఈ వయసులో అనగా వెంటనే పిల్లలు మీరు ఆడగలుగుతారు రండి రండి అని చెప్పి మారం చేసి అతన్ని కూడా లాక్కొని అలా రండి మీరు పరిగెట్టండి మేము పట్టుకుంటాం అని గోలగోల చేస్తూ అలా ద్వారకమయ్యే ముందు అల్లరల్లరిగా పిల్లలతో అతను మమైకమైపోయి పిల్లవాడిలాగా ఆడుతూ ఉంటారు కొంత సమయానికి అతనికి బాగా ఆయాసం వస్తుంది అమ్మ ఇక నా వల్ల కాదు అనగా వెంటనే పిల్లలంతా అతన్ని అలా మరలా తీసుకొని వెళ్ళి యథాస్థానంలో కూర్చోబెడతారు రాగిని నేను మంచినీరు తీసుకువస్తానని ద్వారకామాయలోనికి వెళ్ళగా పక్కనే ఉన్న చింటూ తాతగారు మీరు బాగా అలసిపోయారు కదా నేను మీకు కాళ్ళు పట్టనా అని అడుగుతాడు వెంటనే అతను లేదు లేదు వద్దునాయనా అనగా వెంటనే పిల్లలు తాతగారు మీకు కాళ్ళు కనుక మేము చక్కగా పట్టామంటే ఇప్పటిదాకా మీరు పరిగెట్టారు కాబట్టి ఆ నొప్పులన్నీ మటుమాయమైపోతాయి రేపు మరలా మీరు మాతో పాటు ఆడగలుగుతారు మరేం పర్వాలేదు మేము కాళ్ళు పడతాం అనగా వెంటనే అతను వద్దు అని అంటారు ఇంతలో అతను మరలా వద్దు అని చెప్పినా కూడా వీళ్ళు అడుగుతారేమిటి అని ఆలోచిస్తూ ఉండగా రాగిని చూడండి మా తల్లిదండ్రులు చెప్పారు పెద్దలకి ఎప్పుడైనా సరే మనం కాళ్ళు పట్టినా అలాగే వారికి అవసరమైన అవసరాలన్నింటినీ అందజేశాము అంటే మనకి మేలు జరుగుతుంది అలాగే వారికి అవసరాలు తీర్చడం కూడా చిన్నపిల్లలుగా మన యొక్క బాధ్యత అని మీకు ఇప్పుడు విశ్రాంతి అవసరం అని చెప్పి వాళ్ళ అందరూ అతన్ని ఒప్పించి అలా కాళ్ళు పట్టడం మొదలు పెడతారు వెంటనే ముసలి వ్యక్తి ఒక్కసారిగా నేను వీళ్ళ తల్లిదండ్రులందరినీ ద్వారకామాయ వద్దకు వస్తే అవమానించి ఇక్కడికి రావద్దని తిప్పి పంపించేశాను కానీ వీళ్ళు అవేమీ మనసులో పెట్టుకోకుండా ఇలా నా దగ్గర కాళ్ళు పడుతున్నారు నేను కూడా చిన్నతనంలో నా పిల్లలకి వాళ్ళు బాగా ఆడి అలసిపోతే నూనె రాసి మర్దన చేసేవాడిని కదూ అంటూ జరిగిన సందర్భాన్ని అలా గుర్తు చేసుకుంటూ ఉండగా ఆ సమయంలో తన భార్య పక్కనే ఉండి ఏమండి ఎందుకు పిల్లలకి ఇలా నూనెతో మర్దన చేస్తున్నారు అని అడుగుతుంది వెంటనే అతను పిల్లలు రోజంతా ఆడి బాగా అలిసిపోయారు వారికి మనశ్శాంతిగా నిద్ర పట్టాలి అంటే కాళ్ళు మర్దన చేయాలి కాళ్ళు నొప్పులు తగ్గిపోవాలి వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఇదే నా కోరిక మనం రాత్రి పగులు అనే తేడా లేకుండా వాళ్ళ కోసం కష్టిస్తున్నాము వాళ్ళు సుఖంగా ఉండాలంటే ఈ వయసులో వాళ్ళు ఆనందంగా ఉండాల్సి ఉంటుంది అవన్నీ మనమే దగ్గరుండి చూసుకోవాలి వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత ఎప్పుడైనా సరే ఇటువంటి చక్కనైన సందర్భాలు వచ్చినప్పుడు వారి యొక్క పిల్లలతో మనం కూడా ఆడుకోగలగాలి అంటే ఈ వయసులో మనం అన్ని దగ్గరుండి చూసుకోవాలి కదా అనగా వెంటనే భార్య ఏమండి మీరు అసలు పిల్లల మీద ఇంత ఎక్కువ ప్రేమ పెంచుకుంటున్నారు అసలు ఇది అంత ఎక్కువ మంచిది కాదేమని నా అభిప్రాయం అయినా పిల్లలంటే ప్రేమ ఉండాలి కానీ మీరు మీకంటే ఎక్కువగా వాళ్ళకే ప్రాధాన్యమిస్తున్నారు మీరు ఉదయం రాత్రి అని పగలు అని తేడా లేకుండా కష్టం చేస్తున్నారు వాళ్ళ కోసం ఒప్పుకుంటాను కానీ మీరు చేసిన కష్టాన్ని మీరు మరల తీసుకువచ్చి ఇలా వాళ్ళ మీద నూనె రాస్తూ వాళ్ళని ప్రశాంతంగా పడుకు చూడండి మరి మీ మనశ్శాంతి మీ ప్రశాంతత సంగతి ఏమిటి అనగా వెంటనే అతను మరేం పర్వాలేదు నీవు ఎక్కువగా ఆలోచించవద్దు వీళ్ళ యొక్క భవిష్యత్తులోని పిల్లలతో మనవడు మనవరాలతో మనం ఆడుకోవాల్సి ఉంటుంది కదా వాళ్ళు తాత నానమ్మ అంటూ మన దగ్గరికి పరిగెడుతూ రావాల్సి ఉంటుంది ఆ రోజుల్ని గుర్తు చేసుకోవాలి అవన్నీ రావాలి అంటే ఇప్పుడు వీళ్ళకి మనం సేవలు చేయాలి అంటూ వెంటనే అలా నవ్వుతూ చెబుతాడు అతల ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ